అస్సల వైఖమ్మ వరమ్మల్ల వర్క అవుజుబుల్ అమితాని రజీం బిస్మిల్లా రహమాని రహీమ్ ఖురాన్ హదీసులు ఇస్లాంని మనం తెలుగు బుకారిలో తెలుసుకుంటూ ఉన్నాము ఈరోజు మనం సుహైబ్ రోమి రజల్ గురించి తెలుసుకోబోతూ ఉన్నాము ప్రవక్త గారి యొక్క శిష్యుల యొక్క జీవిత చరిత్రని మనం తారల ఆధారంగా తెలుసుకుంటూ ఉన్నాము ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని అల్లా యొక్క సాయాన్ని వేడుకుంటూ ఉన్నాను ఆ ఇరాన్ చక్రవర్తి వైపున ఉబల్లా రాష్ట్ర గవర్నర్ సనాన్ బిన్ మాలిక్ తన సంతానంలో సుహైబ్ అనే ఐదేళ్ల పిల్లవాడిని ఎంతో ప్రేమించేవాడు ఒకసారి అతని భార్య ఆ పిల్లవాడిని తీసుకొని సేవకులతో కలిసి వ్యాయా వ్యాహ్యావళిగా ఇరాక్లోని సనీ అనే పట్టణానికి వెళ్ళింది కానీ అక్కడ రోమన్ సైనికులు అకస్మాత్తుగా ఆ పట్టణంపై దాడి చేసి చేతికి దొరికిన వస్తు సంపదని వస్తు సంపదలన్నీ దోచుకొని అనేక మందిని ఖైదీలుగా పట్టుకుని వెళ్ళారు ఆ ఖైదీలలో ఐదేళ్ల సుహైబ్ అతని తల్లి కూడా ఉన్నారు అప్పటి నుంచి సుహైబ్ అనేక మంది యజమానుల చేతుల్లో మారుతూ ఏళ్ళ తరబడి బానిసగా జీవితం గడిపాడు అల్లాహు అక్బర్ ఓ రోజు సుహైబ్ తన యజమానికి ఒక ఒకరోజు సుహైబ్ తన యజమానికి ఒక మత గురువు ఒక భవిష్యవాణి చెప్పాడు అదేమిటంటే అరేబియాలోని మక్కా అనే ప్రదేశంలో ఈసా బిన్ మరియం అలైస్లం దైవ దౌత్యాన్ని ఆయన ప్రవక్త అని ధృవీకరించేటటువంటి ఇంకొక ప్రవక్త త్వరలో ప్రభవింపబోతూ ఉన్నాడు అని ఆయన ప్రజలను అజ్ఞాన చీకట్ల నుంచి తీసి జ్ఞానకాంతిలో నడిపిస్తాడని చెప్పడం విన్నాడు ఈ భవిష్యవాణి విన్నటువంటి సుహైబ్ ఆనాటి నుంచి ఎలాగైనా బానిస సంఖ్యలు తెంచుకొని ఆ మహానీయుడి దర్శన భాగ్యం పొందాలని చాలా ప్రయత్నిస్తూ ఉన్నాడు చివరికి ఆ అవకాశం లభించగానే రోము నుండి పారిపోయి మక్కా చేరుకున్నాడు అక్కడ అబ్దుల్లా బిన్ జుదాంతో స్నేహం చేసి వ్యాపార కార్యకలాపాల్లో నిమగ్నుడయ్యాడు అలా వ్యాపారం చేస్తూ వ్యాపారంలో లక్షలు సంపాదించాడు అయితే ఈ యొక్క వ్యాపారంలో పడిపోయి ఆయన ఇంతకుముందు ఆ యొక్క మత గురువు ఇచ్చినటువంటి భవిష్యవాణి ఏదైతే ఉందో మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా స్లం గారిని ప్రవక్తగా ఒప్పుకుంటూ చెప్తూ మరి ఇంకొక ప్రవక్త ఎవరైతే వస్ రానున్నాడో ఈ యొక్క భవిష్యవాణిని గురించినటువంటి మాటలు ఏ ఉద్దేశంతో అయితే ఆయన బ బయలుదేరాడో ఈ యొక్క వ్యాపారంలో పడి ఆయన ఆ విషయాన్నే మర్చిపోయాడు ఆయన వ్యాపారం చేస్తూనే ఆయన ఈ యొక్క అన్వేషణ చేస్తూనే ఉన్నాడు ఆ ప్రవక్త ఎవరు 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 అని ఆయన ప్రయత్నిస్తూనే ఉన్నాడు కొంతకాలానికి ఓ రోజు సుహైబ్ వ్యాపార ప్రయాణం నుండి మక్కాకు తిరిగి రాగానే మొహమ్మద్ బిన్ అబ్దుల్లా సల్లా అస్లం తాను దైవ ప్రవక్త అని ప్రకటించుకొని మొహమ్మద్ అస్లం గారు తాను దైవ ప్రవక్తనని ప్రకటించుకొని ప్రజలను ఏక దైవారాధన వైపు ఆహ్వానిస్తూ ఉన్నారని చెడులు అశ్లీలతల నుండి వారిస్తూ నీతి నజాయితీలు బోధిస్తూ ఉన్నారని తెలిసింది అంతే అతను తన రొట్టె విరిగి నేతిలో పడినట్లు పరమానందం భరితుడయ్యాడు వెంటనే అతను ఆ శుభవార్త తెలిపిన జనాన్ని ఆయన ఎక్కడ ఉంటాడు అని అడిగాడు దానికి జనం ఆయన ఇప్పుడు సఫాకొండ సమీపంలో అర్కం ఇంట్లో ఉంటున్నాడు కానీ ఆయన్ని కలుసుకోవడం చాలా ప్రమాదకరం నువ్వాయన్ని కలుసుకోవడం కురేష్ నాయకులు కనుక చూస్తే వారు నీ తాటపు వలుస్తారు నిన్ను కాపాడేందుకు ఇక్కడ నీ బంధువులు కానీ నీ తెగవాళ్ళు కానీ ఎవరూ లేరు అందువల్ల కాస్త జాగ్రత్తగా మసులుకు అని చెప్పారు అక్కడ వారు ఏమైనప్పటికీ సుహైబ్ అర్కం ఇంటికి వెళ్ళడానికి నిర్ణయించుకొని అటు ఇటు చూసి బయలుదేరాడు అర్కం ఇంటికి చేరుకొని అక్కడ తలుపు దగ్గర అమ్మార్ బిన్ యాసిర్ అనే ఓ మిత్రుణ్ణి కలుసుకున్నాడు ఇద్దరూ మాట్లాడుకొని లోపలికి ప్రవేశించి మమసులం గారు బోధిస్తున్న అమృత వచనాలను చాలా శ్రద్ధగా విన్నారు అవి వారి హృదయాల్లో బాగా నాటుకున్నాయి వెంటనే మిత్రులిద్దరూ కల్మా చదివి అర్షద్ లా ఇలాహు ఇల్లల్లాహు వా అర్షద్ వన్న మొహమ్మద్ నబ్దుహు వా రసూలుహు అల్లా తప్పదానికి అర్హులు ఎవరు లేరు కారు ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు ఆయన ఒక ప్రవక్త అల్లా యొక్క దాసుడని మేము సాక్ష్యమిస్తూ ఉన్నామని కల్మా చదివి వారు ముస్లింలైపోయారు అల్లాహు అక్బర్ అప్పటి నుండి వారిద్దరిపై కూడా ఖురైసులు హింసాకాండ మొదలైంది ఈ హద్దు హద్దుమీరిపోవడంతో మొహమ్మద్ సుస్లం గారు వారిని మదీనా వలస వెళ్ళిపోమని అనుమతిచ్చారు అప్పుడు అనేక మంది జట్లు జట్లుగా రహస్యంగా బయలుదేరి మదీనా చేరుకున్నారు కురైషులు కొందరిని మదీనా పోకుండా నిరోధించడానికి ప్రయత్నించారు అలా నిరోధించబడిన వారిలో సుహైబు రోమి రజల్లా రజల్లా గారు కూడా చేరిపోయారు సుహైబ్ రోమి రజల్లా గారు మక్కా నుంచి మదీనా పోవడానికి తీవ్రంగా ప్రయత్నించారు ఆయన బానిస బంధనాలు తెంచుకొని రోమ్ నుండి పారిపోయి మక్కా వచ్చిన తర్వాత వ్యాపారం చేసి లక్షలు సంపాదించారు అందుచేత ఈ ధనమంతా వెంట తీసుకెళ్తా వెంట వెంట తీసుకెళ్తాడేమోనని భావించి కురేషులు ఆయన్ని మక్కా వీడిపోనివ్వకుండా నిఘా ఉంచారు అయినప్పటికీ హజరత్ సుహైబ్ జిల్లా గారు నిరాశ చెందకుండా అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఆ రోజు ఆయనకు మెరుపు లాంటి ఆలోచన తట్టింది మల విసర్జన సాకుతో ఆయన మాటి మాటికి బహీర్ ప్రదేశానికి వెళ్ళి రావడం మొదలెట్టారు ఆ విధంగా ఆయన ఆ రోజు చీకటి పడేదాకా అనేక సార్లు బయటికి వెళ్ళి వచ్చారు ఆయన పరిస్థితి చూసి నిఘా వేసి ఉంచిన క్రేషియలకు జాలి వేసింది ఆయనకు ఏదో విరోచన రోగం పట్టుకుంది అని భావించారు దాంతో వారు సంతోషంతో చంకలు కొట్టుకున్నారు పైగా ఆ రాత్రి ఎంతో సంతృప్తితో గురకపెట్టి మరీ నిద్రపోవడం ప్రారంభించారు అందరూ హజరత్ సుహైబ్ రజిల్లా గారు ఈ అవకాశాన్ని జారవిడుచుకోకుండా తక్షణమే ధనుర్బాణాలు తీసుకుని నిద్రపోతున్న కాపలాదారుల మధ్య గుండా మెల్లగా అడుగులు వేసుకుంటూ బయలుదేరి బయట బయలుదేరి బయటికెళ్ళిపోయారు పట్నం బయటకు చేరుకోగానే అక్కడి నుంచి మదీనా దిశగా చకచక నడుస్తూ చీకటలో కనుమరుగైపోయారు కాపలాదారులు నిద్రమత్తు వదిలి వదిలిన తర్వాత విషయం తెలియగానే ఆదరా బాదరాగా గుర్రాలెక్కి మదీనా దిశగా పరిగెత్తారు హజరత్ సుహైబ్ రజల్లా గారు సుహైబ్ రోమి రజల్లా గారు కొన్ని మైళ్ళు ప్రయాణం చేసిన తర్వాత తననెవరో వెంటాడుతున్న అనుకుని గుర్రపు డెక్కలు చప్పుడు వినిపించింది వెంటనే ఆయన పరిగెత్తి ఓ గుట్ట వెనక పైకెక్కి నిలబడ్డారు అంతలో కాపలాదారులు కూడా ఆ గుట్ట దగ్గరికి చేరుకున్నారు హజరత్ సుహైబ్ జిల్లా గారు అంబుల పొది నుండి చర్రున ఓ బాణం తీసి ఎక్కుపెడుతూ ఇలా అన్నారు కురైలారా నేను విలువిద్యలో బాగా ఆరితేరిన వాణ్ణి నా బాణాలు ఎలాంటి పరిస్థితులు కూడా గురితప్పవని మీ అందరికీ కూడా బాగా తెలుసు బాణాలు అయిపోయిన తర్వాత కరవాలంతో నా దేహంలోని చివరి రక్తపు బొట్టు చెందే వరకు పోరాడుతూ పోరాడుతూ మిమ్మల్ని హతమారుస్తాను జాగ్రత్త అని అన్నారు ఈ మాటలు విని కాపలాదారుల్లో ఒక అతను ముందుకొచ్చి నువ్వు నీ యొక్క ధన ప్రాణాలు రెండింటినీ కాపాడుకొని ఇక్కడి నుంచి తీసుకుపోలేవు నువ్వు మా పట్టణానికి చేతిలో చెల్లిగవల కూడా లేని నిష్ట దారిద్ర్య స్థితిలో వచ్చావు ఇక్కడికి వచ్చి లక్షలాది రూపాయలు సంపాదించావు అదంతా తీసుకొని పోనిస్తామనుకుంటున్నావా అని అన్నాడు మరి నా ధనమంతా మీకు అప్పగిస్తే నాకు దారి వదులుతారా అని అడిగారు తప్పకుండా వదిలేస్తామన్నారు ఆ యొక్క అవిశ్వాసులు అప్పుడు హజరత్ సుహైబ్రజల్లా గారు తన ఇంట్లో ధనం ఎక్కడ దాచిపెట్టింది ఆ ప్రదేశాన్ని గురించి తెలియజేశారు నూతన ధర్మం స్వీకరించి ముస్లిం అయిన వారు అబద్ధం ఆడరని కురైసులకు తెలుసు అందువల్ల వారు సుహైబ్ సుహైబ్రజల్లా గారి మాటలు నమ్మి ఆయన్ని మదీనా వెళ్ళపోవడానికి వదిలేశారు అల్లాహు అక్బర్ అంటే ఆయన ఇస్లాం కోసం ఆయన సంపాదించిన ఆస్తి నగలు నట్రా అన్నీ కూడా వదిలేసుకున్నారు ఆ తర్వాత ఇంకొక విషయం ఇక్కడ తెలుస్తుంది ఏంటంటే ఒక్కసారి కల్మా చదివినటువంటి వారు అల్లా పట్ల భయం భక్తి గౌరవ మర్యాదతోటి అల్లాని సు అల్లానే సృష్టికర్తని నమ్మిన వారు అబద్ధం కూడా ఆడలేరు ఆడరు అని ఇక్కడ ఈ యొక్క సహవాగారి యొక్క జీవిత చరిత్ర ద్వారా అర్థమవుతూ ఉంది ఆ అవిశ్వాసులు కూడా నిజమైన విశ్వాసులు అబద్ధం ఆడరు నిజంగా అల్లాని నమ్మినటువంటి వారు అబద్ధం ఆడారని కూడా నమ్మేవారు ఇకపోతే ఆయన యొక్క ఇస్లాం గురించి ఆయన ఆస్తిపాస్తులు అన్నీ కూడా వదులుకోవడం జరిగింది ఆ తర్వాత వారు మక్కా పట్టణానికి తిరిగి వచ్చి ఆ అవిశ్వాసులు కురైసులు నేరుగా సుహైబ్రజల్లా గారి ఇంటికి వెళ్ళారు అక్కడ ఆయన చెప్పిన ప్రదేశంలో వెతికితే నిజంగానే అపార ధనరాశులు కనిపించాయి ధనకాంక్ష ధనాకాంక్ష పరులైనటువంటి కురైసీలు సంతోషంతో పొంగిపోతూ వాటిని తీసేసుకున్నారు అదర్త సుహైబ్రా గారు ఆ తర్వాత వేగంగా ప్రయాణం సాగించారు అల్లాహు అక్బర్ లక్షల ధనరాశులు కోల్పోయినప్పటికీ విశ్వాస విశ్వాస మహాభాగ్యం ఇస్లాం కల్మా యొక్క ఇవన్నీ కూడా దక్కినందుకు ఆయన పరమ సంతోషంతో ఇంతకు ముందు కంటే ద్విగ్నికృత ఉత్సాహంతో ప్రయాణం చేసి మదీనా సమీపంలోని ఖుబా అనే గ్రామానికి చేరుకున్నారు అల్లాహు అక్బర్ ఖుబాలో మొహమ్మద్ సుస్లం గారు హజరత్ సుహైబ్ రజల్లా గారిని చూడగానే అబూ యహ్యా నీవు చేసిన ఈ వ్యాపారం నీకెంతో నీకెంతో ప్రయోజనకారి అవుతుంది అన్నారు అమిత సంతోషం వెలుబుచ్చుతూ ఈ మాట ఆయన మూడు సార్లు ఇదే మాట అన్నారు అల్లాహు అక్బర్ మమజ్ అస్లం గారి యొక్క నోటి ద్వారా ఈ శుభవార్త విని హజరత్ సుహైబ్రోహీ రజల్లా గారు రెండు క్షణాలు పరమ ఆనందంతో ఉక్కిరి అయ్యారు ఆ తర్వాత మమజ్ అస్లం గారు ఈ విషయం చెప్పడానికి నాకంటే ముందు మీ దగ్గరికి ఎవరు వచ్చి ఉండరు దైవ సాక్షి ఈ సంగతి మీకు సర్వజ్ఞాని అయిన దేవుడు తప్ప మరెవరూ తెలియజేయలేదు అన్నారు ఆయన అంటే ఈయన వచ్చేలోపే ఆ విషయం ప్రవక్త మమసం గారికి తెలిసిపోయింది అంటే ఈ విషయాన్ని నేను ఇప్పుడు డైరెక్ట్గా అక్కడి నుంచి ఇక్కడికే వస్తున్నాను ఇంకా నేను ఈ విషయం ఎవరికి తెలియదు కానీ మీకు ఈ విషయం ముందే తెలిసిపోయింది అంటే ఇది ఆ సృష్టికర్త అయినటువంటి అల్లా సుబాన తల మరి ఆయన మీకు జిబ్రేలాస్లం గారి ద్వారా గాబ్రేల్ అనే దైవదూత ద్వారా రూపంలో ఈ యొక్క విషయం తెలియజేసి ఉంటాడేమోనని అదే జరిగి ఉంటుంది అని ఈయన ఈయన ఈ విధంగా ఈ యొక్క సహబా గారు అనుకున్నారు ఇక తర్వాత మహాప్రవక్త మొహు అస్లం గారు కుబా గ్రామంలో పద్నాలుగు రోజులు ఉండి అక్కడ ముస్లింలకు తగిన శిక్షణ ఇచ్చారు అంటే ఇస్లాం ఏంటి ఏంటి బిదత్ ఏంటి హరామ్ ఏంటి ఏంటి ఎలా జీవించాలి ఎలా అల్లాను ఆరాధించాలి నమాజ్ పద్ధతులు మరి మిగతావి ఇవన్నీ కూడా అనమాట ఆ తర్వాత అనేక అదేవిధంగా చట్టం న్యాయం ధర్మం ఇలాంటి అనేక విషయాలు వారికి నేర్పించడం జరిగింది ఆ తర్వాత ఆయన ముఖ్య అను అనుచరులతో కలిసి మదీనా నగరానికి బయలుదేరారు ఎక్కడి నుంచి ఈ యొక్క కుబా నుంచి మళ్ళీ మదే నాకు వెళ్ళటం జరిగింది ఆ అనుచరుల్లో హజరత్ సుహైబ్ రోమీ రజల్లా గారు కూడా ఉన్నారు కలిసి వెళ్ళినటువంటి సహబాలల్లో అలహమ్దుల్లా ఈ విధంగా అనేక మంది సహబాలు ధనాన్ని ప్రాణాన్ని గౌరవాన్ని ఆరోగ్యాన్ని ఇంకా ఎన్నిటినో మరి కురాన్ మరియు హదీసుల కోసం ఇస్లాం కోసం వారి యొక్క ప్రాణాలని ధనాలని మానాలని ఎన్నో విధాలుగా వాళ్ళు కోల్పోవటం కూడా జరిగింది వల్ల వీటన్నిటిని మీరు స్వీకరించడం వల్ల నీ యొక్క ప్రవక్త మరియు ఆ ప్రవక్త యొక్క సహబాలు వీరందరూ చేసినటువంటి ప్రతి త్యాగాన్ని దువాలని వారి యొక్క కుర్బానీలని వారి యొక్క నమాజులని సతక కైలాతులని జకాతులని ఆస్తిపాస్తులని మరియు వారు ఖర్చు చేసిన ప్రతిదాన్ని వారు చేసిన ప్రతి అమలను స్వీకరించండి వల్ల వారి జీవితంలో వారి ద్వారా జరిగిన తప్పులన్నింటినీ క్షమించి వారికి అన్ని విధాలుగా ఈ లోకంలో సమాధి జీవితంలో పరలోకంలో మీ యొక్క అనుగ్రహాలను ప్రసాదించండి వల్ల అల్లా ఇబ్రాహీం అల్ సింగారి ఆయన కుటుంబ సభ్యులపై ఆయన మతపై శాంతి సౌకర్యాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త మహమ్మద్ సలల్లా అల్ సింగ్ గారి ఆయన కుటుంబ సభ్యులపై ఆయన మతపే కూడా శాంతి సౌక్యాలు కురిపించి ప్రవక్త మమం గారి పైన ఆయన కుటుంబ సభ్యులపైన ఆయన శాంతి శాంతియుక్ గురించి మకామే మహమ్మద్కు ప్రవర్తనాన్ని వారసులు చేసి అంతిమ దిన వసలితా స్థానాన్ని ప్రవక్త మమం గారికి ప్రసాదించండి వల్ల ఆమెన్ అలా మీరు మాపాయించినటువంటి బాధ్యతలు నిర్వర్తించడానికి కావలసిన ఉపాధిని బరకత్ని రక్షణని సహాయాన్ని మాకు అందించండి వల్ల ఆమెన్ అలా సైతానం నుంచి జిన్నాతల నుంచి అవిశ్వాసం నుంచి మనుషులు చేసే ఆగడాల నుంచి కుట్ర కుతంత్రాలు అవమానాలు అప్పులు ఆకలి దప్పికలు సమాజ శిక్ష ప్రాణం పోయేటప్పుడు బాధ వీటన్నిటి నుంచి వల్ల చెరుకు బిధాతల నుంచి వీటన్నిటి నుంచి వల్ల ప్రళదనం రోజు ఉన్నప్పుడు ఇబ్బందుల నుంచి నరకం నుంచి మమ్మల్ని అందరినీ రక్షించడం వల్ల మాకు మా కుటుంబంలో మా భార్య బిడ్డలకు మా సంతానానికి మా బంధుమిత్రులకు తల్లిదండ్రులకు మా తోటి అవిశ్వాసులకు కూడా అందరికీ హిదాయతను ప్రసాదించడం వల్ల అలా మేమందరం కలిసిమెలిసి జీవించే భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల అలా మీరు ప్రవక్త మహిస్ సుస్లిం గారి ద్వారా మాకు అందజేసినటువంటి కురాన్ మరియు అధిసులను మేము కూడా తెలుసుకుని నేర్చుకుని అర్థం చేసుకుని గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల మీన్ అల్లా ముఖ్యంగా మేము ప్రతిరోజు ఐదు నమాజులు చేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆ నమాదులను మీరు స్వీకరించండి వల్ల మీన్